ప్రభు సహాయ కొరచండి ధన్యవాదాలు ఈ రోజు సాయంత్రం వేళ మరలా ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు అవకాశం తెరిపించినందుకు దేవునికి వేలాది వందనాలు. వాట్సాప్ రే, ఫేస్బుక్ రే, మొబైల్ రే, జూ రే, ఈశ్వరంగర బాక్యశ్వని సమస్త భాయి బడి మానకు ప్రభు యేసుక్రీస్తు నామరే మోరే అందరి. వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా, అదే రీతిగా ఫోన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాక్యాలు వింటున్న సమస్త దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు పేరట వందనాలు. అప్పుడు మనకు ప్రభు బాగుల్య వారి ఆశీర్వాదం కొరందు. మీ అందరిని కూడా దేవుడు ఎంత అధికముగా ఆశీర్వదించును గాక. గొప్ప దినమానగ్రే మే విభిన్న విషయ చిందా కొరియాసిలే. పోయిన రోజుల్లో మనం చాలా విషయాలు నేర్చుకొని చదువుకొని వచ్చాము. అది పుణితరే మే బైబిల్ కు అడకు జిబా. ఈ రోజు మళ్ళీ మనము దేవుని యొక్క వాక్య ధ్యానములోకి మళ్ళీ వెళ్దాం. ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో, ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో దేవుడని ఆయన వారి వరకు సిద్ధపరిచున్నాడు. କିନ୍ତୁ ସେମାନେ ଗୋଟିଏ ଉତ୍କୃଷ୍ଟତର ଅର୍ଥାତ୍ ସ୍ୱର୍ଗୀୟ ଦେଶର ଆକାଂକ୍ଷା କରୁଥିଲେ, ଏହେତୁ ଈଶ୍ୱର ସେମାନଙ୍କର ଈଶ୍ୱର ବୋଲି ଖ୍ୟାତ ହେବାକୁ ସେମାନଙ୍କ ସମ୍ବନ୍ଧରେ ଲଜ୍ଜିତ ନୁହନ୍ତି, କାରଣ ସେ ସେମାନଙ୍କ ନିମନ୍ତେ ଗୋଟିଏ ନଗର ପ୍ରସ୍ତୁତ କରିଅଛନ୍ତି. ଏ ଷୋହଳ ବାକ୍ୟରେ ତିନିଟା ବିଷୟ ଲେଖା ଯାଇ, ଏ 16 ବଚନମୂଳ ମୂଡୁ ମାଟଂଶାଳୁ ଅକଡ ରାଇବଡି ଉନ୍ନଦି. ସେଟା ଆମ ପୁଣମାନେ ବୋଲ ବାବରେ ଦକ୍କନ୍ଦୁ. ଆଦି ମିରୁ ଚକ୍କଗା ମିରୁ ଚୂସ୍କୋవాలి. ଏକ ସେମାନେ ଉଲ୍କୃଷ୍ଟ ବିଷୟ ନେଗି. ଉଲ୍କୃଷ୍ଟ ବିଷୟ సేమానంగపై ప్రస్తుత కొరాయిచి. వాలి కొరకు మొదటిగా చెప్పబడిన మాట మీరు ఒకసారి చదవండి. ఏమిరా చెప్పబడుచున్నది? అతి శ్రేష్టమైన వాటిని ప్రథమ విషయం, మొదటి మాట సేమానంగపై ఉత్కృష్ట విషయం ఈశ్వరు ప్రస్తుత కొల్లే. వారి కొరకు దేవుడు అతి శ్రేష్టమైన విషయాలను దేవుడు ఏర్పరిచి ఉన్నారని. కోణం ఉత్కృష్ట విషయం పోలి కోయవారు అర్థం. అతి శ్రేష్ట విషయం అని చెప్పిన అర్థం ఏమనగా, స్వర్గీయ విషయం, పరలోక సంబంధమైన విషయాలు. గలే ఏమానే విశ్వాసరే జీవన జావన కొరుచుంది. ఎవరు విశ్వాసము ద్వారా జీవితాన్ని కొనసాగిస్తున్నారో సేమానంగపై ఈశ్వరు ఉత్కృష్ట విషయం ప్రస్తుత కొరాజాయి. వారి కొరకు దేవుడు శ్రేష్టమైన విషయాలను ఏర్పరిచి ఉన్నారని. అది రాత్రి తమ గొట్ట విషయం జానందు. ఈ రోజు పగటి వేళ, రాత్రి వేళ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. అప్పుడమానంగర జీవనరే విశ్వాసరే అప్పుడమానే జాత్ర కొరుచుంది. మీ అందరి మీ అందరి జీవితంలో మీరు విశ్వాస యాత్రను కొనసాగించుచున్నారు. విశ్వాసరే జాత్ర కొలే అప్పుడమానంగప్ప ఈశ్వర ఉత్కృష్ట విషయం ప్రస్తుత కొరు. మీరు విశ్వాసములో కొనసాగించిన ఎడల దేవుడు మీకు శ్రేష్టమైన వాటినిచ్చి దేవుడు మిమ్మల్ని నడిపిస్తారన్న విషయం మీరు తెలుసుకోవాలి. పగలు కూర్చుంది సేమానంగపై ఉత్కృష్ట విషయం ప్రస్తుత కొరాజాయిచి. పౌలు అందుకే స్పష్టముగా చెప్తున్నారు, వారి కొరకు పైనున్న విషయాలను సిద్ధపరుచున్నారని. అతి శ్రేష్టమైన విషయాలను సిద్ధపరుచున్నారని. సతిపై అది రాత్రి ప్రథమ విషయాల ప్రభు అవమానంగపై ఉత్కృష్ట విషయం ప్రస్తుత కొరాజాయిచి. అందుకే మొదటిగా మనం తెలుసుకోవాలి, దేవుడు మన కొరకు అతి శ్రేష్టమైన విషయాలను సిద్ధపరిచి ఉన్నారు అన్నది మనం తెలుసుకోవాలి. దుద్య విషయం అప్పుడు మానదేకుండు. రెండోదిగా చెప్పబడిన మాట మీరు చూడండి. అప్పుడు స్వర్గీయ దేశరో ఆకాంక్ష కోరితిలే. చాలు, చదవాలి చదవాలి. తాడే కట్ట ఒక నగరత్న వేడి కాదు. శ్రీధర పడరా శ్రీధర, గట్టికి చదవాలి గట్టికి చదవాలి. జాన్ గారే చదివినప్పుడు అది కట్టింగ్ కట్టింగ్ అయిపోతారు. శ్రీధర చదవ, కొద్దిగా గట్టిగా చదవాలి. ఎవరు చదివినా అయితే, అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు, అందుచేత తాను దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా
చూసారా, ఒక పట్టణములను దేవుడు వారి కొరకు సిద్ధపరిచి ఉన్నారు. ఈశ్వర సమానంగరమందే గొట్టి నగరో ప్రస్తుత దేవుడు వారి కొరకు ఒక పట్టణాన్ని ఏర్పరిచి ఉన్నారు అని చెప్పచున్నది. విశ్వాసరే జాత్రా కరువా విశ్వాసి మానంగప్పాయి ఈశ్వర గొట్టే నగర ప్రస్తుత కొరకు. విశ్వాస జీవితంలో కొనసాగించుచున్న ప్రతి వారి కొరకు దేవుడు ఒక పట్టణాన్ని ఏర్పరచుచున్నారు అన్న విషయం తెలుసున్నది. అబ్రహాం సభ వాస కొరువట తంబురాక. అబ్రహాము ఇసహాకు వారందరూ కూడా జీవి నివసించింది ఎక్కడ? గుడారాల్లో, గుడారం కట్టుకొని నివసించింది. కింద ఈశ్వర అమమానంగప్పాయి గొట్టి నగర ప్రస్తుత కొరకు. కానీ దేవుడు మన కొరకు ఒక పట్టణాన్ని ఏం చేస్తున్నారు? సిద్ధపరచుచున్నారు. భుజపరచుంది బోలి జాడినంది. ఎంత మందికి అది అర్థమవుతున్నదో లేదో నాకు తెలియట్లేదు. అప్పుడు మానయ్యంగారు బాయి దుద్య విషయం గొట్టి నగర ఈశ్వర ప్రస్తుత కొరుచుంది. అందుకే దేవుడు రెండోదిగా చెప్పుచున్నది ఏంటి? ఒక పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరచుచున్నారు. తృతీయ విషయం మూడో మాట, సేమానంగర ఈశ్వర బోలి ఈశ్వర లజ్జిత నాయి. వారి యొక్క దేవుడు అని చెప్పుటకు దేవుడు సిగ్గుపడ్డాడు. ఉందా? హలో, కొయ్యవట భుజపరచుకి నేను చెప్పొచ్చింది అర్థమవుతున్నదా? వారి దేవుని యొక్క విషయము గురించి వారు ఏం కాలే సిగ్గుపడేటట్టుగా కాలేదు. కారణం సేమానంగర ఈశ్వర బోలి కొయ్యప్పాయి ఈశ్వర సిగ్గు లెజ్జితో ఉన్నాయి. అంటే వారి యొక్క దేవుడు అని చెప్పించుకోవడానికి చెప్పుకోవడానికి వారికి సిగ్గే అనిపించలేదు. దేవునికే సిగ్గు అనిపించలేదు. వినండి, సేమానంగర ఈశ్వర బోలి కొయ్యప్పాయి ఈశ్వర లజ్జుదో ఉన్నాయి. వారి యొక్క దేవుడు అని చెప్పించుకోవడానికి దేవుడు సిగ్గుపడలే. కారపాయి ఎవరి కొరకు? విశ్వాసరే జాత్రా కరువా విశ్వాసి మానంగప్పాయి. విశ్వాసముతో కొనసాగించు జీవితాన్ని నడిపించిన వారి కొరకు తంగర ఈశ్వర ఓలికొయ్యప్పాయి ఈశ్వర లజ్జుదని. వారి యొక్క దేవుడు అని చెప్పించుకోవడానికి దేవుడే సిగ్గుపడలేదు. జాత్రా పుస్తకం 3:4 నిర్గమకాండం 3:6 చదివినప్పుడు అబ్రహాము ఈశ్వర ఈశ్వర జాకోంగర పరమేశ్వర బోలికొ. అందుకే అక్కడ చెప్పిన ప్రయోగాలు చూసారు. అబ్రహాము దేవుడు, ఇసహాక్ ఒక దేవుడు, యాకోబు ఒక దేవుడు అన్న పలికింపు వచ్చేటట్టుగా మారింది. అలాంటి పద ప్రయోగము చెప్పించుటకు దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపడలే. అజి ఆమె జానివా కొత్త. అందుకే ఈ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయము మన ఒక దేవుడు అని చెప్పించుకోవడానికి దేవుడు సిగ్గుపడట్లే. ఎబ్రి పత్రిక 2:11 ఎబ్రి పత్రిక 2:11 చదవండి. ఎబ్రి పత్రిక 2:11 హలో బాస్ చాలు చాలు, అక్కడ చూసారా? వా సిగ్గుపడక బ్రాధా బోలి డాకి బాపాయి ఈశ్వరో లజ్జిత కొరనై. భాయ్ సహోదరుడు అని చెప్పడానికి కూడా దేవుడు సిగ్గుపడలే. హలో, అది రాత్రి తమే ఈ వాక్యం ఓలా వారు జాను. ఈ రోజు రాత్రి వేళ ఈ వాక్యాంశాలు చక్కగా వినాలి. ఈశ్వర తుమకు బ్రాదా బోలి డాకి అప్పాయి లజ్జితనై. దేవుడు సహోదరుడని పిలిపించుటకు సిగ్గు కావట్లేదు. కాకు ఎవరిని? అవమానకు దక్కి అంటే దేవునికి ఆ విశ్వాసములో నడిచిన మనల్ని. నిమే రాస్తారే పిక్క మాగివా గొట్ట వ్యక్తికి దక్కి రేట మొర బాయి బోలి కొయ్యి ఓకి. మీరు రోడ్డు మీద అడుక్కొని తిరుగుతున్న ఒక మనిషిని పిలి తప్ప దగ్గరికి పిలిచి ఈయన నా సహోదరుడు అని చెప్తారా? ఎవ్వరు కూడా అలా చెప్పరు. కానీ యేసయ్య చేసిన పద్ధతి మీరు చూడండి. శక్తిమాన్ పరమేశ్వర సర్వశక్తివంతుడైన దేవుడు సృష్టి ఆకాశాన్ని భూమిని అన్నిటిని కూడా సృష్టించిన దేవుడు. బడబాయి ఆయన మన పెద్ద అన్నయ్య అన్నట్టు. ఆమె సన్నబాయి మనం చిన్న తమ్ముళ్ళు అని చెప్పేటట్టు. అముకు దేకి మనల్ని చూచి మట్టి పొరితివ మనుషుకు మట్టి లాంటి నిర్మించబడిన మనుషులను చూసి
చూసి క్షీణపరితిమ మనుషు పురుగు వంటి స్వభావం కలిగిన మనుషులకు ఈశ్వరు దగ్గరికి కూచుండు దేవుడు చూసి చెప్తున్నారు నానే మోరో బ్రదర్ నా నతలే మోరో భాయి బోలి వీరందరూ నా సహోదరులని డాక్కివాపై లజ్జిత కొరునాయి అలాగని పిలవబడుటకు పలకుటకు దేవుడు సిగ్గుపడట్లే అది రాత్రి ప్రథమ గొట్టెపిచ్చ కోయిలే అందుకే మొదటిగా నేను చెప్పిన మొదటి విషయము ఈశ్వర ఈశ్వర బోలి ఈశ్వర కొయ్యవాపై లజ్జిత హోనాయి దేవుడు మన మన దేవుడని చెప్పు దేవునికే మన విషయంలో సిగ్గు అనిపించట్లేదు దేవుడు మన దేవుడని చెప్పుటకు దేవుడు సిగ్గుపడటలే సత్యపయక ఆగర అబ్రహామర పరమేశ్వర ఇసగాకంగర పరమేశ్వర యాకోబుంగర పరమేశ్వర బోలి కొయ్యవాపై ఈశ్వరో లజ్జిదోనై అందుకే అబ్రహాం ఒక దేవుడు ఇసహాక్ ఒక దేవుడు యాకోబ్ ఒక దేవుడు అని చెప్పడానికి దేవుడే సిగ్గుపడటలేదు కారణమేమనగా సరిదిద్దుకొని సరిపరుచుకున్నారు అందుకే దేవుడు వారి గురించి చెప్పినది అబ్రహాము యొక్క దేవుడు ప్రఖ్యాత చెందుటకు దేవుడే సిగ్గుపడటలేదు మన సొంత రక్త సంబంధులు మన సహోదరులు సహోదరులని చెప్పించుటకు సిగ్గుపడుతున్నారు ఈశ్వర సమిదినై కానీ దేవుని విషయముకు వచ్చినప్పుడు అలాంటి ఒక సిగ్గు అంటూ లేదు విశ్వాసనే జాత్ర కొరుచు అందుకే నీ యొక్క ప్రయాణం విశ్వాసముతో కూడి ఉన్నది ఈశ్వర కొగుచుంది అందుకే దేవుడు చెప్తున్నది నీవు నా సహోదరుడు అని చెప్పించుటకు దేవుడే సిగ్గుపడటలే ఒకసారి ప్రైజ్ లోడ్ ఇక్కడ ఒకసారి వందనాలు చెప్తారా పైసా తెలియక అమర బాయి బాయి ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ఎవడైనా సహోదరుడు అన్నయ్య తమ్ముడు అని పిలిచేది పైసా నోతులకే తొమ్ముకు కొనుకురు డబ్బు లేకపోతే డబ్బు లేకపోతే ఎవరు కూడా అన్నయ్యో తమ్ముడో బంధువో సమధుడో ఏం చెప్పరు గాని దేవుడు పలికిన పద ప్రయోగం చూసారా అడత్రోవలో అడుక్కుంటూ కూర్చున్న ఒక మనిషి ఏసయ్యను గట్టిగా కేకలు వేసి పిలిచాడు గాని అప్పుడు ఆయన శబ్దము విని ఏసయ్య ఆగిపోయారు ఆయనని పిలిచి తీసుకురమ్మని చెప్పారు ఈశ్వరు తక్కువ సుస్థకులే అలా దేవుడు ఆయన పిలిచి స్వస్థపరిచిన దేవుడు అలాంటి వారిని కూడా నా సహోదరుడని చెప్పడానికి దేవుడు సిగ్గుపడట్లే అప్పుడందరూ సహోదరా సహోదరి నీ యోగ్యతను చూసి కాదు నిన్ను సహోదరుడు అని పిలిచింది అప్పుడంగర విశ్వాస దేకిరి విశ్వాసాన్ని చూసే దేవుడు నిన్నే దేవుడు సహోదరుడు అని చెప్పడానికి సిగ్గు పడటలే అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ ఎబ్రి పత్రిక 11:16 ఎబ్రి పత్రిక 11:16 అక్కడ మూడు మాటలు నేను చెప్పాను అదిగో ఉల్కృష్ట అభిషేకు వారు అతి శ్రేష్టమైన విషయం కొరకు ఎదురు చూసుకొని ఉన్నారు పాయి కొట్టి నగర ఈశ్వర ప్రస్తుతం రెండోదిగా దేవుడు వారి కొరకు ఒక శ్రేష్ట నగరాన్ని ఏర్పరిచి ఉన్నారు అన్నట్టుగా వారు ఆశించింది తృతీయ విషయం మూడో మాట ఈశ్వర శ్యామానంగర ఈశ్వర బోలి కొయ్య వ్యాపార లజ్జుదోనాయి దేవుడు వారి యొక్క దేవుడు అని చెప్పడానికి దేవుడు సిగ్గు పొందాలే ఆమేన్ హల్లెలూయా
దేవుడని చెప్పడానికి దేవుడు ఎప్పుడు కూడా సిగ్గునందట లేదు. ప్రైజ్ లార్డ్ కొంది దిగ జోర్సే. ఒకసారి దేవునికి వందనాలు చెప్తారా ఇచ్చిన యోగ్యతను బట్టి? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు. ఇన్ని అవర్ 17 వటర పదపడ. ఇక మనం 17 18వ వచనం చదువుకుందాం. విశ్వాస ద్వారా అబ్రహాము బలి సంతోషముతో అంగీకరించను ఇస్సాకు వలన నైనది నీ సంతాన మనవడును. ఇక్కడ చదివినప్పుడు మీరు చూడండి, ఇస్సాకు బోడి అర్పణ కొలే బోలి లెక్క ఇస్సాకును బలి అర్పించారు అని చెప్పబడుచున్నది. సత్వకి మీచో ఇది నిజమా అబద్ధమా? చెప్పబడుచున్నది పౌలు కూర్చుంది, పౌలు గారు చెప్పేది విశ్వాసము ద్వారా ఇస్సాకు అబ్రహాము బలి దలే, విశ్వాసము ద్వారా ఇస్సాకును బలి అర్పించబడ్డది అని చెప్పి కొయిలే తన అర్థం కోణం. ఇలా చెప్పిన దానికి ఉన్న అర్థం ఏంటి? అది అర్థం అప్పుడు మన జానందు దాని అర్థం ఏంటో తెలుసుకోవాలంటే అది అర్థము జందుకి కోణకి బోళిరే సమర్పణ కొలే సెటా ఈశ్వర ఉద్దేశం బోళి దళ ప్రకార. అంటే ఏదైనా బలి వస్తువుని బలివేదిక పై ఉంచేశారు అనుకోండి అది బలి అర్పించబడినట్లే. ఉన్నారా? నేను ఇది మెల్లిగా చెప్పేది, ఇది మీరు అర్థం చేసుకోవాలని. ఇస్సాకును బలి వేదికపై ఉంచారు. ఉద్దేశం బలి దళ ప్రకారం అంటే బలి వేదిక పైన ఒక వస్తువుని ఉంచేశారంటే అది దేవునికి బలి అర్పించినట్లకే. అర్థమవుతుందా? అంటే ఇది మనం సారాంశం తెలుసుకోవాలంటే ఆది కాండంలోకి రావాలి. అబ్రహాముర బోళి అబ్రహాముర ఆరాధన దేకి అబ్రహాము యొక్క యాగము లేకపోతే అబ్రహాం యొక్క ఆరాధనను మనం ఒకసారి చూడాలి. ఆది పుస్తకం 22 అధ్యాయము ఆది కాండము 22 అధ్యాయములో పొదపడదు మొదటి వచనం చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత పరిశోధించను. చాలు 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 దొరికింది మనకి. ఇవన్నీ సంఘటన జరుగుచున్నప్పుడు అబ్రహాముని దేవుడు ఏం చేశారు? పరిశోధించారు. హలో, ఉన్నారా? ఈశ్వరు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు మనలని ఏం చేస్తారు? పరిశోధించుతారు. ప్రభు టెస్ట్ కొరుచు. ఎంత మందికి ఈ విషయంలో దృఢ నమ్మకం ఉంది దేవుడు నన్ను నిన్ను మనల్ని పరీక్షించేవాడు అన్నట్టుగా ఎంత మందికి దృఢ నమ్మకం ఉంది? కథతను దాని నాంది కొందరికి ఇది తెలియట్లేదు. తమకు టెస్ట్ కొరుచుంది. ఎలా దేవుడు నిన్ను పరీక్షించుచున్నాడు? టెస్ట్ కోణపోయాక ఎందుకు నిన్ను పరీక్షించేది? స్కూల్ లో పరీక్ష కోణపోయాక పిల్లలకి స్కూల్లో బడికాడ ఎందుకు పరీక్షలు వేయించేది? 5వ క్లాసులో పొడివ పిల్ల ఐదో తరగతిలో చదువుకున్న పిల్లవాడు పరీక్ష రాసిన తర్వాత పాస్ అయితే 6వ తరగతికి ఏమవుతున్నాడు? ఎక్కుతున్నాడు. అలాంటి ప్రణాళికలో జీవన టెస్ట్ పరీక్ష కారణం అప్పటికు ఉన్నత స్థాయికి ఈశ్వరకు ఈశ్వరతో
ప్రభుకు రొక్కివా. అలాగైతే నీ జీవితంలో కూడా దేవుడు పరీక్షించేది శోధించేది దేవునికి. ఎందుకనగా నీవు వచ్చే తరగతిలోకి 5 నుంచి 6 తరగతిలోకి ఎలా ఎక్కుతున్నా ఇంకో పైనున్న తరగతిలోకి ఎక్కడానికి దేవుడు అన్ని సిద్ధపరచుచున్నారు. ఇది అబ్రహాముకు ఈశ్వర పోరిక కోరిచాడు. ఇక్కడ చదివిన ఈ సందర్భంలో అబ్రహాముని దేవుడు ఏం చేశారు? పరిశోధించుచున్నారు. ఏమిది పోరిక కోరిచాడు? ఎలా పరిశీలించారు? ఎలా పరిశీలించారు? ఇంట్లో ఉన్న అతి శ్రేష్టమైన విషయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ఈశ్వర కెవేవి బెస్టర్ జీన్స్ ఒక మాగిబో. ఏసయ్యా ఎప్పుడైనా అడిగితే అన్నిటికన్నా శ్రేష్టము కలిగినదే దేవుడు అడుగుతాడు. ఈశ్వర తొత్త మాగుచుంది. ఈ రోజు దేవుడు నీకు అడిగితే ఈశ్వర తొత్త డాకుచుంది. ఏసయ్య నిన్ను పిలుస్తున్నాడు. పృథివిట్టు సబుట్టు బెటర్ జీన్స్ ఒక తుమే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలలో అన్నిటికన్నా శ్రేష్టం కలిగిన వ్యక్తివి నీవు కాబట్టి దేవుడు నిన్ను పిలిచాడు. ప్రతిభ సబుట్టారు ఉత్తమ వ్యక్తి ఒట్టంది అప్పడు. అందుకే ఈ భూమిలో అందరికన్నా శ్రేష్టము కలిగిన వాడిగా దేవుడు నిన్ను చూశాడు కాబట్టి దేవుడు నిన్ను పిలిచాడు. సత్యమై ఈశ్వరముకడ అందుకే దేవుడు నిన్ను పిలిచి దేవుడి సన్నిధిలోకి తెచ్చాడు. గతదన ప్రశ్న పోచారుచుంది. కొందరు దేవునిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. మన పై మోర జీవనర పరీక్షించు. దేవా ఎందుకు నా జీవితంలో పరీక్షలు వచ్చుచున్నది? సేట కెత్తదన దక్కికి దొర లాగుచు దుఃఖ లాగుచు. కొందరు వాటిని చూచి భయపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వ్యసనపడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. పరీక్ష అమర జీవన రాశివార కారణం. పరీక్ష మన జీవితంలో వచ్చిన కారణమేమనగా వచ్చిన ప్రభుంగరకిచ్చు ఉద్దేశం. వెనకాతల దేవుని యొక్క ఉద్దేశము ప్రణాళిక ఉంది. ఏలేటి అప్పన దేకొందు అబ్రహాముకు ఈశ్వర తీని ప్రకార అబ్రహాముకు ఈశ్వర పోరిక కోలే. ఇక్కడ మనం చదివిన అంశములో అబ్రహాముని మూడు విధాలుగా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏక ఆది పుస్తకం 12 ఏక పద మొదటిది 12 అధ్యాయం మొదటి వచనం. సేటి లెక్క చేసి తుమ్మర నిత్య జాతి కుటుంబకు పరిత్యాగ కొరువప్ప ఈశ్వర తక్కువ పోరిక. నిజ కులముల నిజ నిజ కులమును నిజ కుటుంబాన్ని నిజ బంధువులను విడిచిపెట్టమని దేవుడు అబ్రహాముతో చెప్తున్నారు. చేయ కొత్త సుడికిని అబ్రహా సెమిది కొలే బోలి బైబిల్ లెక్క. ఆ మాటను విని అబ్రహాము అలాగే చేశాడు అన్నట్టుగా రాయబడి ఉంది. బైబిల్ రేపు కోయవ ఒకట ప్రశ్న. బైబిల్లో నేను అడిగిన ఒక ప్రశ్న ఈ సే కొత్త కోయవ సమర అబ్రహాము సే కొత్త రే కొడకొలే సుడిలే ఆజ్ఞాబోహై సబు చాడుదలే. అంటే ఆ మాటను విని అబ్రహాం ఏం చేశాడు? మాటకు విధేయత చూపించాడు. జీవితంలో వచ్చిన పరీక్ష అనగా ఆది పుస్తకం 15 అధ్యాయం ఆది కాండం 17 అధ్యాయంలో కొడి 17 నుంచి 20 వరకు చదివితే అక్కడ అబ్రహాం యొక్క పరీక్షను మీరు చూడండి. సారా అబ్రహాము బుడాబుడి ఎలా సమర పిల్ల దెబ్బ బోలుకో. అంటే సారాయు అబ్రహాము ఇద్దరు ముసలవాళ్ళు అయినప్పుడు దేవుడు వారికి పిల్లలను ఇస్తానని చెప్తున్నారు. సంగర శరీరం నిర్జీవ అవస్థ వచ్చు. అంటే వారి శరీరం ప్రస్తుతం ఎలాగుంది? నిర్జీవ పడిన పరిస్థితిలో ఉంది. సే మోరిజా ఇచ్చి మోరి యొక్క ఇంగ్లీష్ బైబిల్ అంటే ఇంగ్లీష్ బైబిల్లో తర్జీమా చెప్తున్నది అంటే శరీరం పూర్తిగా చనిపోయిందని. కానీ పిల్ల మార్క జన్మ కొరువపై సంగర శరీరం కెమదాన. అంటే ఇక పిల్లలను సంపాదించుటకు లేకపోతే ఉత్పాదపరచుటకు శరీరములు ఏం లేదు. ఏ ఆశలు కూడా లేవు. సత్యమైన ఈశ్వర కలు తమకు ఒక పిల్ల పిలు మిలు అప్పుడు దేవుడు వారితో చెప్తున్న మాట నేను మీకు ఒక సంతానాన్ని ఇచ్చి బొడగొట పోరి. ఇది ఒక పెద్ద పరీక్ష వచ్చినది. అందుకే పిల్లలని ఎలా పొందుకుంటామో అన్నది వాళ్ళకి చాలా సందేహం కలుగుతున్నది. అబ్రహాము జీవితంలో ఉన్న రెండో పరీక్ష. తృతీయ పరీక్ష. మూడో పరీక్ష ఏమనగా నిజో గొర్రె గొట్టే పిల్ల వచ్చి తక్కువ బలి దేవా. అంటే దేవుడు చెప్తున్న మాట చూడండి, నీ ఇంటిలో ఉన్న ఒకే ఒక కొడుకున్నాడు కదా, ఆ కొడుకుని నాకు ఇచ్చి బలి అర్పించు. సముట్టారు బోడో పరీక్ష. ఇదే తన జీవితంలోనే అన్నింటికన్నా గొప్ప పరీక్ష వచ్చినది. అది రాత్రి ముగ్గట ప్రశ్న పోచారు. ఈ రోజు రాత్రి వేళ నేను ఒక ప్రశ్న అడిగేది. ఈ 2000 కొడియరే అప్పుడు జీవన కెత్త పోరిక అసలే. ఈ 2020 సంవత్సరంలో నీ జీవితంలో ఎన్ని పరీక్షలు వచ్చినాయి? కోణ పాయిసడ ఎందుకు అవన్నీ వచ్చినాయి? బైబిల్ కొహంది. బైబిల్ చెప్పేది దుద్య వివరణి రెండో దినవృత్తాంతము దుద్యోపదేశ కాండము 13 అధ్యాయం 13 అధ్యాయములో చారి పద పడుంది 4 వచనం చదవండి. ఈశ్వర కోణపై పోరిక కొరిచొంది. ఎందుకు అబ్రహాముని దేవుడు పరీక్షించి కోణపై ఈశ్వర దేవుడు ఎందుకు మనల్ని పరీక్షించుచున్నారు అన్నది చెప్పు చూడండి. చారి 13 అధ్యాయం 4 వచనం. 13:4 మీరు ఈ దేవుడైన యెహోవాకు
పదమూడో అధ్యాయం మూడు నుంచి చదువు నాన్న. ఏంది ఎంత మనందు నిరుద్యోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వాక్యం నేను చెప్తానండి, మీరే చదువుకి బాగా వినండి. దుద్యోపదేశకాండము 13వ అధ్యాయం 3:4 13వ అధ్యాయంలో 3, 4 వచనాలు. తుమ పూర్ణ హృదయరే పూర్ణ మనరే మొత్త ప్రేమ కొరిచొందుకి ఓలి జానివపై ఈశ్వరో అప్పడకు పరిక. నీవు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ శరీరముతో చేస్తున్నావు అన్న ప్రేమ కొరిచొంది ప్రేమిస్తున్నావు అన్నది తెలుసుకోవడానికి దేవుడు నిన్ను పరీక్షించేది. ఈశ్వరు కోణపై అప్పుడు పొరిక కొరిచొంది. దేవుడు ఎందుకు మనుషులను పరీక్షించేది? అబ్రహాముకు కోణపై పొరిక కొరిచొంది. అబ్రహాముని దేవుడు ఎందుకు పరీక్షించారు? దాని అర్థం, దాని అర్థం ఏమనగా, ఈశ్వరు అబ్రహాముకు ప్రేమ కొరిచొంది బోలి జానివాని వందే ఈశ్వరు అబ్రహాముకు టెస్ట్ కొలే. దేవుడు అబ్రహాముని ప్రేమించుచున్నారు అన్నది తెలియవారు రుజువుపరచుకోవడానికి అబ్రహాముని దేవుడు పరీక్షించారు. అది రాత్రి అంటే గత రోజుల్లో పోయిన రోజుల్లో నీ జీవితంలో వచ్చిన పరిశోధనలు ఎందుకు వచ్చాయి? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా అన్న విషయాన్ని ఎరిగి తెలుసుకోవడానికి దేవుడు పరిశోధననిచ్చింది. దీనికి ఉన్న వివరణ అర్థం తెలుసుకుంటున్నారు అన్నది నాకు తెలియట్లేదు. బైబిల్ కోహుచుంది, బైబిల్ చెప్పేది అదే. ప్రథమ పీతరు 1:7 మొదటి పీతరు 1:7 విశ్వాసరో పరీక్ష బోలిల కదా ఇచ్చింది. విశ్వాసం ఒక పరీక్ష అని రాయబడి ఉన్నది. సరి కొడుకొచ్చు అగ్ని పరీక్ష బోలి అగ్ని వంటి శోధన లేకపోతే పరీక్ష అదే. ప్రథమ పీతరు 1:7 మొదటి పీతరు 1:6-7 సరి పరీక్ష విషయాల కదా ఇచ్చి అక్కడ పరీక్ష విషయం గురించి రాయబడి ఉన్నది. అగ్ని పరీక్ష పరీక్ష బోలి కొహంది అగ్నితో ఉన్న పరీక్షలు అని చెప్పబడుతున్నది. విశ్వాసములు ఉన్న పరీక్ష అగ్ని పరీక్ష అంటే విశ్వాసముకి సంబంధించిన పరీక్షలన్నీ కూడా అగ్నితో ఉన్న పరీక్షలు. పీతరే విషయం లెక్కివా సమయరే పీతరు ఈ విషయాన్ని రాయుచున్నప్పుడు రోములున్న మండలి బౌత్ ప్రకార పరీక్ష ముద్ర గమనాగమన కొరచు రామదేశములో ఉన్న సంఘములన్నీ కూడా చాలా విపరీతమైన పరిశోధనలో నుంచి గతించిన సమయంలో రాశాడు. విశ్వాసి మన గొర్ర గొర్రధార సభ నియార పొక్కేది. విశ్వాసులు దేవుని బిడ్డల యొక్క ఇల్లు వాకిటిని అన్ని కూడా కాల్చి వేసేశారు. రాజా కోహిలే ఆ కాలమున్న రాజుగారు చెప్పారు క్రిస్టియన్ లోకమని 8 కొరిచొంది బోలి కోహి కోహికి నిందా కొరిచొంది. క్రైస్తవులని ఇలా చేశారు అన్నట్టుగా చెప్పి నిందించుకొని అలా చేశాడు. క్రిస్టియన్ లోకమని 8 దాని నోతిల కానీ క్రైస్తవులకు అది తెలిసేది కాదు. చెమిది అగ్ని పొరికరసేమనే గమనాగమన కొరిచొంది. అలాగా అగ్ని వంటి పరిశోధనలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రాత్రి వాక్యము ప్రచార కొరివా మాత్రమే ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్ని నేను చెప్పుచున్నప్పుడు జీవన రక్తి పొరిక సూచించింది. అందరి జీవితంలో కూడా ఇలాగే అగ్ని పరిశోధనలు వచ్చుచున్నాయి. ఆ పొరికర పొరే ఆ పరీక్ష గతించిన తర్వాత ఉన్నత స్థాయికి ఉన్నత స్థలములకి ఈశ్వర తమ కానివో నీకు ఉన్నత శ్రేణిలోకి ఉన్నత పరిస్థితిలోకి దేవుడు నీకు ఎత్తబోచున్న జీవన పొరిక మధ్యరు నీ జీవితంలో ఉన్న పరీక్షల మధ్య ఈశ్వర తుమకు ఆశీర్వాద కరువు దేవుడు నిన్ను ఆశీర్వాదం ఒక మెట్టులోకి ఎక్కించి ఈ రాత్రి తమ దుఃఖ కరువా ఉన్నాయి భాయి సహోదర సహోదరి దుఃఖపడొద్దు. ఈ రాత్రి తమ భయకరో నాయి నువ్వు భయపడొద్దు. ప్రథమ కొరింది మొదటి కొరింతిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 13వ పద పొడొద్దు 13వ వచనం చదవండి. ప్రథమ కొరింతి 10వ అధ్యాయం 13వ పద మొదటి కొరింతి 13వ అధ్యాయం 10వ వచనము మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ప్రథమ కొరింథీ 10వ అధ్యాయం 13వ పదం. సహింపదగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింప కలుగుటకు ఆయన సోదరులతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేయును. పరీక్ష కొట్టివా సంగే సంగే ఉద్ధార అయ్యో శోధన వచ్చుచున్నప్పుడు శోధన నుంచి తప్పించుకున్న మార్గము కూడా సిద్ధపరిచే దేవుడు శోధన. లేకపోతే శోధన వచ్చేటప్పుడు నీవు నేను చచ్చిపోను. శోధన వచ్చిన మరుక్షణం చచ్చిపోయును. కారణ ఈ శోధన మధ్యలో అమమానే కొడుకొచ్చింది సంగే సంగే తప్పిపోవడానికి అంటే శోధన వచ్చుచున్న సమయములోనే దేవుడు ఏం చేశారు, తప్పించే మార్గమును కూడా సిద్ధపరిచారు. తప్పించే మార్గము అది రాత్రి తమకు మార్గ ప్రభు ప్రస్తుత ఈరోజు తెలుసుకో, దేవుడు నీకు తప్పించే ఒక మార్గం సిద్ధపరిచేవాడు. పరీక్ష మధ్యరే పరీక్షల మధ్యలో ఈ రాత్రి తమ భయకరమైన భయపడొద్దు. నీవు బైబిల్ క్లాస్ బైబిల్ క్లాస్ లో సుడిమా భాయి సహోదర సహోదరి తప్పిపో తమ ఉద్ధార పై కొట్టే మార్గం ఈశ్వర ప్రస్తుత తప్పిపోయేటట్టుగా దేవుడు త్రోవ సిద్ధపరిచేసిన వాడు. సత్కథలో బుజిపరచండి మరి జాడిపారినది. ఎంత మందికి పరిశోధనలో వెళ్తున్నప్పుడు ఇది అర్థమవుతుందో తెలియట్లేదు. ఉద్ధార మార్గం తప్పిపోయిన ఒక మార్గము కేదవుచుంది. ఎవరు ఇచ్చేవాడు? ఈశ్వర దవుచుంది. దేవుడే ఇచ్చేవాడు. పరీక్ష కేదవుచుంది. పరీక్షని ఎవరు ఇచ్చేవాడు? ఈశ్వరంగా జరిగారు. దేవుని ద్వారా వచ్చినదే. సమిది అసలే దేవుని ద్వారా వచ్చిన పరిశోధన మార్గం ఈశ్వర దవ. అలాగైతే పరిశోధించిన దేవుడే తప్పించే మార్గం కూడా సిద్ధపరుస్తాడు. సత్యపై బైబిల్ కొహంది. అందుకే బైబిల్ చెప్పేది యాకోబు పత్రిక. యాకోబు పత్రిక ఎక్కువ అధ్యాయం 12వ పదం. మొదటి అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించి వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తనను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందెను. జీవలోక పరీక్ష సహ్య కొలే సే మధ్యో కారణ సే ధన్యో కారణ ప్రభు అపనా లోకమానకు జీవు జీవే ధన్యో. ఎవరు ధన్యుడు? వ్యక్తి ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ఓకేనా? తమే దుఃఖకరుచు. మీరెందుకు శోధన వచ్చినప్పుడు దుఃఖపడుతున్నారు? దుఃఖకరుచుంది. ఎందుకు శోధన వచ్చినప్పుడు ఏడు చేస్తున్నారు, దుఃఖపడుతున్నారు? గత జడ సమిది యొక్క భావించింది. కొందరు అనుకునేది శోధన పరిశోధన వస్తున్నప్పుడు అనుకునేది. ఏంటి లెక్క దాయిచ్చింది? కానీ వాక్యం చెప్తున్నది శోధన సహించిన వాడు ధన్యుడు. శోధనను సహించుకున్నవాడు ధన్యుడు. తుమ ధన్యు. నీవు ధన్యుడవు. తుమ పరి ధన్యులోకి కగినాయి. ఇలాంటి ధన్యుడు వేరే ఎవడూ లేడు. శోధన సహించిన వాడు ధన్యు. శోధనను సహించుకొని వచ్చిన వాడు ధన్యు. సోదర నీ జీవితంలో వచ్చిందా? నీవు ధన్యుడివి. తాపర కొడుకొచ్చింది. దాని తర్వాత చెప్పిన అంశం ఏంటి? ప్రభు అపన లోకమానకు జీవు జీవన రూప ముకుట దెబాకు ప్రతిజ్ఞ కొరి వచ్చింది. కొరిక సిద్ధ హయా అవుతారే సెహి లోక సెహి ముకుట పాప కేవ పాయివు. ఎప్పుడు జీవ కిరీటం పొందుతావు? సిద్ధ హలా పరే. అయ్యో సోదన సహించు ఎప్పుడు జీవ కిరీటాన్ని పొందుకున్నది? మళ్ళీ చదవండి, మాటకు పోకూడదు. శోధన సహించి వాడు ధన్యుడు. ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును.
దేవుడు దీని విషయమే నిలిచితే అర్థం వచ్చి నిలుచుంటే అన్న దానికి ఇంకొక అర్థం ఉంది. మట్టి పాత్ర మాగుచుంది, మనం అందరం మట్టి కొండ కొంటాం కదా, ఆ మట్టి పాత్ర మాగివా సమర కోణ కొరుచుంది. ఆ మట్టి కొండను కొనేటప్పుడు మొదటి మనం ఏం చేస్తాం? అంగుటి రే సే మట్టి పాత్ర రే ఆమె కొణ కొరువు ఆ బిందిని మన చేతిలో, మట్టి కొండను మన చేతిలో పట్టుకుని మన వేళ్ళతో దాన్ని ఏం చేస్తాం? కొట్టి చూస్తాం. ఏమిది మార్ల సమర సౌండ్ వస్తుంది. అలా కొట్టి చూసినప్పుడు సౌండ్ వస్తుంది. బోల్లా సౌండ్ అసలేక సెట నే జీవో, అంటే మంచి చొప్పుడు వినిపించింది అంటేనే ఆ బిందిని మనం తీసుకెళ్తాం. సెట చేత శమిదిని పాత్ర అక్క ఆగార బొడై బాపై నే జీవో, అలాంటి పాత్రనే వండుకోవడానికో లేకపోతే వంటకో దేనికో తీసుకెళ్తాం. ఏ అర్థం అక్క సెట లెక్క, ఇదే అర్థమే నిలుచున్నదా నిలుచున్న వాటికి చెప్పుచిన అర్థము. అప్పుడు తుమకు గొడ కొరుచుంది, నీకు దేవుడు ఏం చేస్తున్నారు? వచ్చికి కొరా పక్కి బోలి అప్పటికో దేవుడు మారికి నీవు నీలో మంచితనం ఉందా చెడుతనం ఉందా అన్నది దేవుడు ఏం చేస్తున్నారు? వేలుతో కొట్టి పరీక్షించున్నారు. తాపరేక తుమకు ఈశ్వరు వాగ్దాన కొరివట ముక్కుట, దాని తర్వాత దేవుడు వాగ్దానము చేసినట్టుగున్న జీవ కిరీటాన్ని ఇచ్చేది. ఈ రాత్రి అలాగే ఈరోజు రాత్రి వేళ సఖ్య కరువ లోక ధన్యం, పరీక్షను సహించి జయించిన వాడు ధన్యుడు. తుమరం ఉండరు కొట ముక్కుట అసి రెడీ, నీ తల మీద ఒక కిరీటం రావడానికి సమయం ఏర్పరిచింది. ముక్కుట అసివ పూర్వరు కిరీటం వచ్చే ముందు అగ్ని పరీక్ష గమన గమన పరిశోధనలో నుంచి వెళ్ళాలి. ఎనిమిది పరీక్ష గమన గమన కొన పొరే పరీక్షలో నుంచి కొనసాగితే తుమ సిద్ధ హల పొరే జయించగలిగితే ఉండర ముక్కుట అసివ నీవు నిలిచి కలువు ఉండగలిగితే నీ తల కిరీటం వస్తుంది. కిరీటం కిరీటం పరిశోధించారు. కోణ పరీక్ష కొరుచుంది, ఎలాగని పరిశోధించారు? నీ ఒకే ఒక కొడుకుని ఏం చేయమన్నారు? బలి అర్పించుకోమన్నారు. ఆది పుస్తకం 22:10 ఆది కాండము 22:2 22:2 ఆది కాండం. చదవమ్మా. నీ కుమారుని అనగా స్నేహ కోరిబా, తుమ్మె జాహాకు స్నేహ కోరో, మోరియా దేశకు జావో. దేవుడు చెప్పేది ఆరాధన కలుపుతుంది. అబ్రహాము ఆరాధన చేయటకు వెళ్తున్నాడు, లేకపోతే బలి అర్పించుటకు వెళ్తున్నాడు. ఆరాధన అర్థం ఈశ్వరకు దెబార ఆరాధన అని చెప్పిన దానికి అర్థం ఏంటంటే దేవునికి ఇచ్చుట. కోణ తుమరకు పువ్వకు మొత్త దియబోలు అంటే దేవుడు ఆయనకి ఇవ్వడానికి ఏమని చెప్పారు? తన సొంత కొడుకుని ఇవ్వమని చెప్పారు. ఈశ్వరు దేవుడు వాగుచుంది, అడిగేది తుమర గొర్రె తివ బెటర్ జీన్స్, నీ ఇంటిలో ఉన్న అన్నిటికన్నా శ్రేష్టమైన విషయమే తంగర గొర్రె సబుట్టారు బెటర్ జీన్స్ కోణం. అబ్రహాము ఇంటిలో అన్నిటికన్నా శ్రేష్టమైన విషయం ఏంటి? అబ్రహాముర గొర్రె పిత్తరే సబుట్టు బహుమూల్య జీన్స్ తంగర పువ్వ. అబ్రహాము ఇంటిలో అన్నిటికన్నా విలువ కలిగేది, అన్నిటికన్నా శ్రేష్టము కలిగేది ఇంకేటి కాదు, ఆయన సొంత కొడుకే. ఆ పువ్వ సే పువ్వకు మొత్తం దియబోలు ఆ కొడుకుని నాకు ఇవ్వమని దేవుడు అడుగుతాడు. ఆరాధన ఈశ్వరకు దవారు ఆరాధన అనేది విలువైనది నువ్వు ఇచ్చుకోవాలి. కొని వాళ్ళు కైవట బలి అర్పించడం అని చెప్పి ఈశ్వరకు దవాట దేవునికి ఇచ్చేదే. అమ్మమాన సమస్త కోడ కూర్చుంది, మనం అందరం చెప్పేది ఏంటి? అమ్మమాన సమ మాగుచుంది, మనం అన్ని దేవుని దగ్గర నుంచి అడిగి తీసుకునే వాళ్ళం. చేస్తాయి అది కాదు ఆరాధన. ఆరాధన వాళ్ళు కోరేవట ఆరాధన అని చెప్పేది కోళి వాళ్ళు కైవారు అర్థం అని చెప్పి ఈశ్వరకు దవారు దేవునికి విలువైనది ఇచ్చేది. ఉన్నారా?
ధన్యవాదో తుమరో దాన చందవి మీ మీ కృతజ్ఞత స్తుతులు మీ రిచ్చుచున్న కానుకలు దశమ భాగములు కీర్తనలో చెప్పేది ఒకసారి చూడండి మొదటి వచనం చదవండి 29 కీర్తన మొదటి వచనం ప్రభు మహాత్ములను యెహోవాకు ఆరాధించుడి చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి ఇక్కడ ఏంటి లెక్క దాయించండి 29 వచనం రాయబడిన చూడండి సదాప్రభుగా నామరో గౌరవ దియో దేవుని యొక్క నామాన్ని ఘనత చెందించుడి ఉందా ఈశ్వరకు వచ్చి అంటే దేవునికి ఇచ్చే విషయం గురించి అక్కడ రాయబడింది కోణ వ్యవహారం వచ్చి ఏమి ఇచ్చుకోవాలి శక్తి నీ బలము నీ శక్తి నీ యోగ్యత తుమ్మ సబు ఈశ్వరకు దియో ఇవన్నిటి దేవునికి ఇవ్వు అమ్మ భావన కోణం మనం అందరం అనుకునేది ఏంటంటే అమరత్తి జిన్స ఈశ్వరకు నోదైకిరి మన ఈశ్వరం కట్టారు పైవప్ప చేష్ట మన విషయాలన్నీ దేవునికి ఇవ్వకుండా దేవుని దగ్గర నుంచి అన్ని సంపాదించుకొని పొందుకుందాం అంటున్నాం అలా జరగదు నీ దగ్గర ఉన్న విలువైన విషయాన్ని నువ్వు దేవునికి ఇవ్వు ఇచ్చి అంటే నీవిచ్చి నీవు పుచ్చుకోవాలి ఉన్నారా నీది విలువైనది నీవిచ్చి దేవుని దగ్గర నుంచి విలువైనది నువ్వు పొందుకోవాలి ఇచ్చి పుచ్చుకున్నది మలాఖీ పుస్తకం గొట్టే కొత్త కూర్చుంది మలాఖీ గ్రంథంలో ఇచ్చి పుచ్చు విషయం గురించి చెప్తున్నది ఒకసారి చూడండి ఎక్కువ అధ్యాయం 14 మొదటి అధ్యాయము 14 వచనములో ఒకటి వాక్యం లెక్క చెప్పడం మన దేహం ఒక్క మాట చెప్తున్నది మీరు చూడండి 1:14 మహారాజునైనను అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మందలో మగది ఉండగా యెహోవాకు ప్రతిష్ట మ్రొక్కబడి చేసి చెడిపోయిన దానిని అర్పించి వంచుకుడు శాపగ్రస్తుడు చెడిపోయిన వాటిని బొల్లట వచ్చేసే తంగర మందరి అంటే వారి మందలో మంచి మంచివి ఉన్నాయి సడైసరికి దవ్వునంది అది దేవునికి ఇవ్వట్లే కోడ దవ్వుచుంది ఏమిస్తున్నారు నమ్మకు వేండ పదం అదాన అదల్ల అమ్మ వేండదు నమ్మకు వేండ ఆయన ఊనం ഉള്ളത് ഊനം ഇല്ലാത്തത് കൊടുക്കണം മലയാളത്തില് നിന്നോട് എത്ര പറഞ്ഞാലും മനസ്സിലായല്ലോ അതാണ് చెప్పిన పద ప్రయోగం సరిగా రాలేదు బైబిల్ క్లాస్ లో వాక్యం సరిగ్గా చదివి వినిపించకపోతే అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే ఏమారం కదా మధ్య వీరి మధ్యలో బెస్సి మన మందర బెస్సి మేసో మెండా ఉడికవచ్చు వారి మందలో చాలా మంచి మంచి గొర్రెలను వచ్చి అది ఆరోగ్యం చెందినవి ఉన్నాయి కింద సేమైన కోణ కొనుచుంది దాన్ని వారు ఇచ్చేటప్పుడు ఎలాంటిది ఇస్తున్నారు ఉష్ట పశు నలే మేసకు నో దైకిరి బలము కలిగినది యోగ్యత కలిగినది ఆరోగ్యం కలిగిన మంచిగా ఉన్నది ఇవ్వకుండా రోగాతో భంగి వాటాకు ఈ సరుకు చెడిపోయినది లేకపోతే కాలు చేతి ఇరిగిపోయింది కుంటిది గుడ్డిది పనికి రానిది అన్ని దేవుడికి ఏం చేస్తున్నారు చెడిపోయింది ఇచ్చేస్తున్నారు ఉన్నారా
తమ చందా పొక్కై సమయ కిమిది అవు మీరు కొందరు కానుకలు వేసినప్పుడు ఎలా గిత్తున్నారు కిత్తదొన మూవీ మనే చందా దేకివ సమయరే నేను కూడా కొన్ని కొన్ని సార్లు కానుక పెట్టి చూసినప్పుడు చిరి చిరిగి టొంగా పొక్కైచుంది అంటే చినిగిపోయి ఉన్నది ఇక అది చినిగిపోయింది ఇంకా మరి చినిగి తీరింది అలాంటిది తీసుకొచ్చి కానుక హుండీలో వేస్తున్నారు హల్లెలూయా చూసారా మీరు కూడా చిరువా నోట్ అనికి చందా పొక్కొచ్చింది చినిగిపోయి ఉన్న నోటు చినిగిపోయి ఉన్న డబ్బు తీసుకొచ్చి ఎక్కడ వేసేస్తున్నారు చందా పెట్టిలో ఇంటి దగ్గర మంచి మంచి కాగితాలు వచ్చి కొత్త నోట్లు ఉన్నాయి అది ఎవరికి ఇవ్వడు చాబుట్టు చిరి వేట ఈ సరుకుదాము అలో ఆదివారం వస్తే చినిగిందంతా లెక్కటి తీసి తీసుకొచ్చి కానుకుండీలో వేస్తారు కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాస్టర్ గారు నా ఇంటికి వచ్చారు షర్ట్ దొరకారు అయ్యగారు నాకు మంచి షర్ట్ లేదు ధరించుకుంటూ ఒక షర్ట్ నాకు కావాలి అప్పుడు నా చేతిలో కొనుక్కు ఇచ్చేటకు నా చేతిలో డబ్బు ఉండేది కాదు గొర్రక అడిగి మరో షర్ట్ కిత్తట దక్కిలేదు నేను మా ఇంటికి తీసుకొచ్చి నా ఇంట్లో ఉన్న కొన్ని షర్ట్లు చూపించాను దక్కలేకపోరా గొట్టే షర్ట్ తక్కువ పోసందో లభించి ఆయనకి చూసినప్పుడు ఆయనకు ఒక షర్ట్ నచ్చింది కో షర్ట్ బలుతమా జాడుచు ఏ షర్ట్ తెలుసా కో దినము బాహే ఇచ్చి నేను ఏ రోజు పెళ్లి చేసుకున్నాను మన షర్ట్ సే పోసందల ఆ రోజు వేసుకున్న ధరించిన ఆ షర్ట్ ఆయనకి నచ్చింది సే షర్ట్ కాకే కాకు దబన పెళ్లి రోజు వేసుకున్న షర్ట్ ని ఎవరు ఎవరికి ఇవ్వరు వివాహ దినర పిండి పో షర్ట్ కాకు దబన వివాహ వస్త్రము ఎవరు ఎవరికి ఇవ్వరు అది కొర ఏంది రొక్క దబన అది ఇంట్లో ఎలా దాచి ఉంటారు కింది సే బాయి సెటక మాగిలి గాని ఆ సహోదరుడికి అదే షర్ట్ నచ్చింది తమే ఎలా కొన కొరు మీరైతే ఏం చెప్తారు మీరైతే ఏం చెప్తారు స్తోత్రమే చెప్తారా ముఖాలు ఠీక్ అది బాయి నై జా బోలు మీ నేనైతే ఆయనకి చెప్పాను అయితే నీకు నచ్చిందా తీసుకెళ్ళిపో అన్నాను ముఖం ఎవరు అర్థం నేను చెప్పిన అర్థమే అవనగా ఈ సరుకు ఈ బాయికి దేవాసమే నా సొంత సహోదరుడికి నేను ఇచ్చినప్పుడు కాకు దయచుంది మన సొంత సహోదరికి ఇచ్చినప్పుడు ఎవరికి ఇచ్చినట్లా ఈ సరుకు దయచుంది దేవునికి ఇచ్చినట్లానే ఈ సరుకు దవాసమరే దేవునికి ఇచ్చేటప్పుడు ఈ సరంగర శక్తి గౌరవ జానికి దేవుని యొక్క మహిమ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క యోగ్యత దేవుని యొక్క గొప్పతనం తెలిసే ఇవ్వు వందనాలు చెప్పట్లే అబ్రహాం ఇంట్లో ఉన్నది అన్నిటికన్నా శ్రేష్టము కలిగినది విలువ కలిగినదే దేవుడు అడిగారు అముకు ప్రభు యేసుక్రీస్తు అముకు దయచుంది దేవుడు యేసుక్రీస్తువారు మనకిచ్చేటప్పుడు స్వర్గరేతి సబుట్టు బెటర్ జీన్స్ ఈశ్వర అముకు పరలోకములో ఉన్న అతి శ్రేష్టమైన విషయాన్ని దేవుడు మనకిచ్చింది ఏకమాత్ర పుత్రం తన ఏకమాత్రమైన కొడుకు అవురు కొట్టే పిల్ల ఇంకా కొడుకు లేడు సే పుత్ర యేసుక్రీస్తు కాల్వరి క్రూజ్ లో మొరిమపై పితా పరమేశ్వర ఆయన ఒకే ఒక కొడుకుని కాల్వరి సిలువలో హతసాక్షిగా చంపు చనిపోయి మనకిచ్చేటట్టుగా విలువైనది దేవుడు మనకి రాత్రి అలాగైతే ఈ రోజు రాత్రి బెటర్ జీన్స్ అలాగైతే మన ఇంటిలో ఉన్న విలువ కలిగిన శ్రేష్టము కలిగినది దేవునికి హేబెలు సిమిది అకబోలిదని హేబెలు బలి అర్పించినప్పుడు అలాగే బిత్తరత్తి మాట ఆయన మందలో నుంచి మేషమానగర మధ్యరు మందర గుంపులో నుంచి అన్నిటికన్నా శ్రేష్టము కలిగినది విలువ కలిగింది ఇచ్చాడు ఇడక ఆరాధన అదే విలువ కలిగింది ఇచ్చేదే ఆరాధన అని చెప్పేది ద్వితీయ విషయం రెండో మాట ఆది పుస్తక కసందు ఆది కాండములోకి రండి 22:2 22వ అధ్యాయము 2వ వచనం అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీకు నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని ఈశ్వర కొయ్యడ ఆరాధన కెమిది అవ్వారచ్చి ఆరాధన ఎలాగవ్వాలి ఈశ్వర కొయ్యబ స్థానం కొరువారచ్చి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళి ఆరాధన చేసుకోవాలి హలో ఉన్నారా ఈశ్వర తుమకు కొయ్యబో సే స్థానం ఆరాధన కొరు ఆరాధన ఎక్కడ చేసుకోవాలి
దేవుడు నీకు చెప్పుతున్న అదే చోటికి దిగాలి. ఆరాధనకి స్థిరత్వం అంటే కొందరు ఆరాధన చేస్తున్నారు కానీ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడ కొద్దిగా, అక్కడ కొద్దిగా, ఇల్లు ఇక్కడ కొద్దిగా, ఇల్లు ఇక్కడ కొద్దిగా, అక్కడ ఇక్కడ కొద్దిగా మొండలు చడిచడికి సంఘాలు విడిచి విడిచి ఈ వారం ఎక్కడైతే వచ్చే వారం అక్కడ, అక్కడైతే అక్కడ ఇలా సంఘాలు తిరిగి తిరిగి ఆరాధన. ఇది కాదు ఈ సమతన, ఇది ఆరాధన. ఆరాధన అలా కాదు. అబ్రహాముకి ఈశ్వర కదిలే, అబ్రహాముతో దేవుడు పహాడము కదిలే. ఏ కొండ దేవుడు నీకు ఏర్పరిచి పిలిచి చెప్పిన అదే చోటికి ఆరాధించుకోవాలి. ఉన్నారా? సమరయా స్త్రీ ప్రకారం కొయ్యబోనాయి. సమరయా స్త్రీ చెప్పినట్టుగా చెప్పకండి. సమరయా స్త్రీ యోహాను సువార్త 3 అధ్యాయంలో సమరయా స్త్రీ ఏమంది? 4 అధ్యాయంలో సమరయా స్త్రీ ఏమంది? అమరో బాపమ్మా, మా పితృలు చేపగడరో ఏ పగడరో జెరూసలేము ఆరాధన, ఈ కొండ మీద, ఆ కొండ మీద, జెరూసలేము అక్కడ ఇక్కడ ఆరాధన చేస్తున్నాయి. సైలెంట్ రేపు వస్తుంది. మీరందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, చదవలేదు అది. చచ్చిపోయే టీకా దుఃఖం లాగా నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది. అదే మన అప్పుడు ఎక్కువ శుభద పడుతుంది. 4 అధ్యాయం 21 సుసమధ్యలో చార్య దగ్గర ఎక్కువ శుభద. యోహాను సువార్త 4:21 చాలు 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 మనకి దొరికింది. ఎక్కడెక్కడ ఉపాసన కోరుచుంది? మనం ఆరాధన చేస్తున్నాం ఈ కొండలో, జెరూసలేములో. చెప్పు చూసారా? ఆరాధన కొరబాటు కోటి అసలు ఆరాధన చేసేది ఎక్కడ? యెరూషలేములో. ఏమని కొలుచుంది? మీరు చెప్పేది ఈ కొండలు సేకొండ, ఈ కొండ, ఆ కొండ, కొండ ఆరాధన రమిష బోలవారు జాడుచుంది భౌనికి. ఆ సహోదరికి ఆరాధన గురించి బాగా తెలుసు, కానీ నిజ జీవన రే హోలీ పవిత్రత, కానీ వ్యక్తి పర జీవితంలో ఏం లేదు, పరిశుద్ధత లేదు. ఆరాధన విషయం జాణించు, ఆరాధన గురించి ఓ అన్ని బాగా తెలుసు. కోటి ఆరాధన కొరువారు ఎక్కడెక్కడ ఆరాధన తెలుసులేమిన విషయం జాణించు, తెలుసుల విషయం తెలుసు. ఏ పహాడరే బోలి, ఆ కొండ మీద ఆరాధన తెలుసు. ఆరాధన కొరువ వ్యక్తికి ఏమిది ఎవరొచ్చు మీద తక్కువ చూడ, కానీ ఆరాధన చేసుకున్న వ్యక్తిలో ఎలాంటి పరిశుద్ధత ఉండాలో అది ఆమెకి తెలియదు. సంఘీకి ఏమిది పవిత్ర ఆరాధన కొరక చూడండి, దాని అందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎలా ఆరాధన చేయాలి, ఎలాంటి పరిశుద్ధత కలిగి ఆరాధన చేయాలి తెలియట్లే. మోరియా పహాడరే ఆరాధన కొరవపై ఈశ్వర కోహు. అందుకే దేవుడు అబ్రహాంతో చెప్పినది మోరియా కొండకు వెళ్ళి ఆరాధన చేసుకో. దుద్ధ్య విరణి 12:11 దుద్ధ్యోపదేశ కాండము 12:11 12:11 నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ పనులను, బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠముగా మీరు చేయు నైవేద్యమును మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కు బలులను మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలములకి మీరు తీసుకొని ఎక్కడికి తీసుకెళ్ళాలి? దేవుడు ఏర్పరిచిన చోటుకి తీసుకెళ్ళాలి. హలో ఉందా? అబ్రహాము బలి అర్పించడానికి వెళ్ళగలుగుతున్నాడు. ఈశ్వరో మొనది దగ్గర వస్తాను. దేవుడు ఏర్పరిచయానికి చెప్పిన చోటుకి తీసుకెళ్ళి దేవుడు ఆయనకి ఆ పలానా కొండకి వెళ్ళమని చెప్పారు. ఏ మోరియా పహాడకి దాయికి బలిదేవప్ప ఈశ్వర కోతులే, మోరియా కొండ మీదకి వెళ్లి బలి అర్పించమని చెప్పారు. ఈ మోరియా పహాడరే తీరిట విషయం గుర్తుపూర్ణ విషయం వచ్చి మోరియా కొండలో 3 విషయాలు చాలా ప్రాముఖ్యత కలిగిన ఉన్నది. ఒకటిది ఇక్కడ ఇసహాకి బలి అర్పించబడిన చోటు. ఓకేనా? నోలే ఈశ్వరు ప్రకాశిత ఐతి మస్తాను, లేకపోతే యేసుక్రీస్తు వారు ఈశ్వరు దేవుడు బయలుపరచబడిన ఒక చోటు, దేవుడు ప్రత్యక్ష, లేకపోతే దేవుడు ప్రత్యక్షపడిన ఒక చోటు. హలో ఉన్నారా? నీ డబ్బు కొయ్యబడతామంటే జాడిపోయి. ఇది ఇంకా బాగా తెలుసుకుంటకు దుత్య వంశావళి
రెండో దినవృత్తాంతములు ద్వితీయ వంశావళి తిని అధ్యాయం ఏక పద పడదు. రెండో దినవృత్తాంతములు మూడో అధ్యాయం మొదటి వచనం చదవండి. అర్థమైందా? ప్రత్యక్షమైన చోట దేవుడు ప్రత్యక్షమైన చోటు దర్శన దైతి వస్తాను. దేవుడు ప్రత్యక్షపడిన చోటు ఎక్కడ? మోరియా దావీదుని దర్శనం దాదాపు దర్శన దైతి అక్కడ చూడండి. తింట విషయం ఏంటిలే కాదు, అక్కడ మూడు మాటలు స్పష్టంగా చెప్తున్నది. మొదటిది మోరియా పహాడ్, మోరియా కొండలు, బోడిదల స్థలం, బలి అర్పించిన చోటు. ద్వితీయ విషయం, రెండో మాట దావీదు ఓర్దాను కాలములో జమ్మి కిణికిరి చడి ఈశ్వరు ప్రకాశిత కొను వస్తా, అంటే పొలం కొనుక్కొని ప్రత్యక్షపడిన చోటది. అంటే తార అర్థం, దాని అర్థం ఏమనగా బోలవర జానివపాయి మీరు బాగా తెలుసుకున్నట్టుకు ద్వితీయ సమూహలో 24:1 పూరా పడి మారచి. రెండో సమూహలు 24:1 నుంచి చదువుకు రావాలి. దావీదు ఇస్రాయేల్ లోకమానంగర మధ్యరు సైన్య లోకమానకు గుణరాకలే. దావీదు ఇస్రాయేల్ ప్రజల మధ్య సైనికులను దావీదు ఏం చేసుకున్నాడు? లెక్కెట్టుకున్నాడు. కెత్త సైన్య బోళ తిమో బోలి జానివపాయి కొనుకోలే సే ప్రజా బలం తెలుసుకోవడానికి లెక్కెట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. సైన్య బలం తెలుసుకోవడానికి, సైన్య ప్రజాబలం తెలుసుకోవడానికి ఆయన లెక్కెట్టుకోవడానికి చూసుకున్నాడు. ఇది సాతాను తన హృదయములో ఒక ఆలోచన ఇచ్చారని రాయబడి ఉన్నది. అలా చెయ్యడం వలన అది దేవుని యొక్క ఇష్టం కాకుండా ఉండేది. శక్తిపై ఈశ్వరంగర ఉగ్రగా క్రోధ సేమానంగర ఉప్రపోడి అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. సత్తురి ఈ హజార్ లోగం అనేసే కొట్టే దిన మోరి ఒక్క రోజు 70,000 మంది ప్రజలు చనిపోయింది. అదే ఈశ్వర కోజగార ప్రత్యక్ష దర్శన దలే దేవుడు ఏ స్థలములో ప్రత్యక్షమయ్యో ఓదాన్ జమ్యాక అది ఓదాన్ ఒక్క కాలములో ఆయన పొలములో ఆ జగ దావీదు పైసా దగ్గరికి ఆ స్థలాన్ని దావీదు డబ్బు ఇచ్చి ఖర్చు ఇచ్చి కొనుక్కున్నాడు. అర్థం నేను చెప్పొచ్చిన అర్థమే అమ్మనగా బోళిదల స్థలం మొదటిది బలి అర్పించిన చోటు దర్శన దేవుడు ప్రత్యక్షమైన చోటు అక్కడే సలోమోను దేవుని కొరకు ఏం చేశాడు? దేవాలయాన్ని కట్టుకున్నాడు. హలో అర్థమైందా నేను చెప్పింది? భుజమపట్టిక ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి కొద్దిగా కష్టం. మొదటిది ఏంటే సైంటిఫికేషన్ జస్టిఫికేషన్ నీతి పరచబడడం. ఆది పుస్తకం 22 అధ్యాయం ఆదికాండము 22 అధ్యాయం మోరియా పహాడ ఉపర బోళి మోరియా కొండలో ఇవ్వబడిన బలియాగము సెడ కోడపై బోలే అది ఎందు నిమిత్తం అంటే అమ్మవారికి ధర్మీయ లోక పరి గొడి మనల్ని నీతిమంతులుగా ఎంచుకోబడడానికి జమ్మి ఓదాన్ ఒక పొలము అమ్మకు జస్టిఫికేషన్ కొరుతుంది మనల్ని నీతి పరచుచున్న పరిశుద్ధ పరచుచున్న చోటు. రెండోదిగా మందిరం అనే వస్తాను ఆ దేవాలయాన్ని కట్టిన చోటు మందిరం ఎక్కువ కొయిపారంది దేవాలయాన్ని మనం
మనం చెప్పుకోగలుగుతాం. చోట్ల దేవుని యొక్క మహిమ దిగొచ్చింది. ఒక విషయం తెలుసుకోండి, మనకి మూడు విషయాలు నేర్పిస్తున్నది. ప్రథమ బోళి దేవస్థానం బలి అర్పించిన చోటు, అప్పుడు బోళి దేవస్థానం కాల్వరి పహాడు అంటే బోరి కొండ, మనకు బలి అర్పించబడిన కాల్వరి కొండ. అప్పుడు మార్కు ధర్మీయ లోక పరిసర దేవుడు నిన్ను నీతి మంతుడిగా మార్చేసి ఉన్నాడు. రెండోదిగా నిన్ను దేవుడు పరిశుద్ధ పరిచిన చోటు మోరియా కొండ వచ్చినది. జగారే ఆ బోధాన ఒక పొలములో 70,000 మంది ప్రజలు చనిపోయి దావీదు, అప్పుడు దావీదు ఈశ్వరుకు కోవచ్చుంది. దేవునికి చెప్తున్నాడు, ప్రభు మోర పాప క్షమా కొరు, దేవా నా పాపములను క్షమించుము. ఈ ప్రే లోక మన కిచ్చి పాప కొరు, ప్రజలు పాపం చెయ్యలే, నువ్వు పాప కొల్లే, నేను పాపం చేశాను. పెరుగుచున్నప్పుడు మహమ్మారి పరిశోధనలు ఎక్కువ అవుతున్నప్పుడు, తెగులు ఎక్కువ అవుతున్నప్పుడు దేవుని సన్నిధిలో ఒప్పుకొని చెప్పాలి, నా పాపములను క్షమించుము, పవిత్రము, పరిశుద్ధ పరచుకోము. ఏడో అధ్యాయం మొదటి వచనము, శరీరరే ఆత్మరే అప్పుడ మానే పవిత్ర కరు, శరీరములో నీ ఆత్మలో నిన్ను నీవు పరిశుద్ధ పరచుకో. శరీరరే ఆత్మరే తీవ కన్మస, శరీరములో ఆత్మలో ఉన్న కన్మశాన్ని పరిశుద్ధ పరచుకో. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయపడుతోను పరిశుద్ధతను శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము మనలను పవిత్రునిగా చేసుకుందాము, పవిత్రునిగా చేసుకుందాము. శరీర ఆత్మ అశుచిదియా, శరీరం ఒక ఆత్మ యొక్క కన్మసము, కన్మసము ఉందా? శరీర ఆత్మారు శరీరం ఒక ఆత్మ యొక్క కన్మసి అశుచి కన్మసాన్ని తుమ్మె కొడకరు వెళ్ళొచ్చి పవిత్ర కరు. నీవేం చేసుకోవాలి? పరిశుద్ధ పరుచుకోవాలి. ఉన్నారా? ప్రయోజనం చెప్పలేదు. అది రాత్రి ఎవరు అర్థం? ఈ రోజు రాత్రి నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా, సే వాక్యము గొడ్డ తిని తిన ప్రధాన కొరత లేచిట. ఆ వాక్యాన్ని మూడు రోజులు నేను వాక్య పరిచయం చేశాను. శరీర ఆత్మ అశుచిత, శరీరం ఒక ఆత్మ యొక్క కన్మషం. శరీర తుమ కొడకరు మరి నీవు వ్యక్తి పరంగా ఒక్కొక్కరు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి, తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలి. జాగ్రత్తగా వినాలి మాటలు. ఈ మనే మోరియా పహాడరే, ఈ మోరియా కొండలు విషయం గొట్టితిలే. మూడు విషయాలు జరిగినాయి. ఏకో మొదటిది బోళి బలి అర్పించడం, దుత్యరే రెండోది దావీదు షటి కొండ కొరుతుంది, ఈశ్వరు దర్శనకరి వస్తాను, దావీదిని దేవుడు దర్శించిన చోటు. అక్కడ షటి యొక్క పవిత్ర అక్కడ ఆయన తన తాను పరిశుద్ధపరచుకున్నాడు. సమూహలో 24 ఈ రోజు మీరు రెండో సమూహాలు 24 అధ్యాయం మొత్తం కూర్చొని చదవాలి. ఈశ్వరు తక్కు తీరిట విషయం కోతులు. అక్కడ దేవుడు ఆయనతో మూడు మాటలు చెప్పిరి, గొట్టే ఖడ్గం, ఒకటి ఖడ్గము, తెన్నోల మరణం, ఒక లేకపోతే మరణము, ఎవరి కొడుకు అపమాన అశుభ పలుకోదు, రెండోది అపమానము వస్తుందని చెప్పారు. దావీదు కొడుకు వచ్చే అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు? ఆమె శత్రు సంహారం చారి, శత్రు సంహారం. నాలుగోది శత్రు సంహారము, శత్రు తుముక హత్య కొరత, లేకపోతే శత్రువులు మనల్ని వచ్చి చంపేస్తారు. చారిట విషయం అవుతుంది. ఇలా నాలుగు విషయాలు చెప్పబడ్డాయి. కోట దొరకరు తుమ్మేయడం మాగవలకు. అప్పుడు దేవుడు ఆయనకి అడిగి ఈ నాలుగు వీటిలో నీకు ఏది కావాలో అడుగు అని దావీదు కోచి దావీదు చెప్తున్నాడు, నువ్వు ఈశ్వర గాత్ర పొడివో, దేవా నేను నీ సన్నిధిలో సాగిల పడతా, తుమర గాత్ర పొడివో, నీ చేతిలో నేను పడతా. బాకి మనుషుల గాత్ర మనుషుల చేతిలో కాదు, తుమె రక్కె కొని పరువో, రక్షించగలిగేది బతకొని పరువు, చంపగలిగేది ఈశ్వర గాత్ర పొడిలే, దేవుని యొక్క చేతిలో పడతే, ఈశ్వర గాత్రకు తుమకు తుమ మనకు సమర్పణ చేతిలో నీవు సమర్పిస్తే మొరిపారంది, ఆయన నిన్ను చంపొచ్చు, తుమకు రక్క కొని పరువు. మనుషు మానక గాత్ర పొడి పట్టారు ఉత్తమ, మనుషుల చేతిలో పడడం కన్నా ఈశ్వర గాత్ర పొడి చేతిలో పడడము. అది రాత్రి తుమకు
నిన్ను పవిత్ర కరంది అలాగైతే దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు సెట్యక మందిర బొనది అక్కడే ఆయన దేవాలయమును కట్టించాడు సెట్యక ఈశానంద్ర గ్లోరీ ఉలైల అక్కడే దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది సెగి బొడి ఆ యాగమే గొట్టే దినో ఒక రోజు ఈ ఆ దేవ ఈ మందిరం మన ఈ శరీరము ఈ అవమానకర శరీర రూప మందిరరే ఈశరంగర మహిమ ఉలైవో అదే రీతిగా మన శరీరమైన ఈ శరీరములోకి దేవుని మహిమ దిగింది మార్పు చెంది ఆయన శరీరములు నాది తీమ ఆయ తంగర శరీర తీమ మహిమ ఆయన శరీరములో ఉన్న అదే మహిమ అమర శరీర కసి మన శరీరములోకి వస్తది శతవలమ జీసుంగ పరి అప్పుడు మనం యేసయ్యలా పూర్తిగా మారిపోతాం యూదులు మన గొట్టె జీసుకు మోరిదలే yes యూదులు ఒక యేసయ్యను చంపిరి ఏబే కత్తట యేసు వచ్చి కత్త తీసు వచ్చి ప్రపంచ వ్యాప్తిలో ఎంత మంది యేసయ్యలు ఉన్నారు ఓ కోటి కోటి కోట్ల కోట్ల మంది యేసయ్యలు పుట్టారు ఏబే భాగ్య సుడిమ సమస్త బాయి బౌడి ఈశ్వరుగ్ర దృష్టిలో గొట్టె జీసువాక ఇప్పుడు వాక్యం వింటిన ఒక్కొక్కలు యేసయ్య దృష్టిలో ఒక్కొక్క యేసయ్య అవుతున్నది గీత సంగీతార శబ్ది కౌచుంది కీర్తనలు అదే చెప్తున్నది మోరొక్కే అభిషక్తకు చూవ నా అభిషక్తును ఎవరు కూడా తాకకూడదు ముట్టకూడదు తాకకూడదు ముట్టకూడదు సెట్టి ఎబ్రై భాషరే ఎబ్రి భాషలో క్రీస్తుకు కే చూవనహి అక్కడ నా అభిషక్తుడు అన్న పదానికి అర్థం ఏంటో నా క్రీస్తులో ఉన్న వారిని ఎవరు తాకకూడదు హల్లెలూయా చిన్న హల్లెలూయా అయిపోయింది హల్లెలూయా ఎంత జనం భుజపరిచింది మూలమో జాని ఎందరికి ఇది అర్థమవుతున్నదో అని తెలియట్లేదు నాకు తొమ్మిది బాకెట్కి పడుంది నేను చెప్పిన వాక్యం ఒకసారి చదవండి పొడిగిన పొందు కీర్తనలు 105లో పొంద్ర పద పొడం 15వ వచనం చదవండి ఆయన వారి కొరకు రాజులను గద్దించెను ఆయన వారి కొరకు రాజులను గద్దించెను 14:13 చదవండి మీ బైబిల్లో కింద పైన ఉందా చూడరా తమ్ముడు తన అభిషక్తుని తాకొద్దు వారు జనము నుండి జంతులకు ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుతుండగా దీని అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి సరే ఎబ్రాయి భాషరే అక్కడ ఎబ్రి భాషలో కోణల కథ ఇచ్చి దానిచన్నా ఏం రాయబడిందో తెలుసా ఒడియర్ కోణల అభిషక్త బోలిల కథ అభిషక్తిని అని చెప్పే పదానికి అభిషక్త బోలి కూర్చో అభిషక్తిని అన్న పదానికి అభిషక్తకి అభిషక్తుడు ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారే ఆవిడ ఇంగ్లీష్ ఆవిడ ఎబ్రాయి భాషరే ఎబ్రి భాషలో క్రీస్తుని తాకకూడదు స్పర్శకరు ముట్టకూడదు అది రాత్రి రాత్రి వేళ సమస్త క్రీస్తు ఎవరు తాకకూడదు ముట్టకూడదు అది రాత్రి కోయబడ బందుకొరే నా మాటలు నేను ముగించాలని కోరుచున రాత్రి ఈ రాత్రి వేళ అరే అబ్రహాం బోడి జగర్ నా వచ్చి మోరియా అబ్రహాం బలి ఇవ్వడానికి వెళ్ళిన చోటు పేరు మోరియా సెట్టి తినుట విషయం అక్కడ మూడు విషయాలు జరిగి ఉన్నది ఎక్కో బోడి దేవస్థానం దర్శన దేవుడు ప్రత్యక్షమైన చోటు తృతీయరే మూడోది మందిరం బొనవ స్థానం దేవుని యొక్క దేవాలయము కట్టబడిన చోటు
మన జీవితానికి అర్పించేది ఇసాకు మరణం, ఇసాకు యొక్క మరణము సీటాకోణి అమ్మ మనకు ధర్మీయ కొరం, అది మనల్ని నీతి పరిచింది. అదే దావీదుకు ప్రత్యక్ష దర్శన దేవస్థానం, దావీదుకు ప్రత్యక్షం కలిగిన అదే చోటు, అది దావీదు జీవనకు పవిత్ర కొరువ, దావీదు యొక్క జీవితాన్ని మన జీవితాన్ని పరిశుద్ధపరిచిన చోటు. మూడోది అక్కడ అదే చోట్లనే దేవాలయము కట్టబడిన చోటు. మహిమ దిగింది ఈశ్వర గౌరవ స్థానం, అదే చోటు దేవుని యొక్క మహిమ దిగిన చోటుగా సరంగర గౌరవ లైవ స్థానం ఒట్టుబాయి, దేవుని యొక్క మహిమ దిగే చోటు అయ్యింది. బాకీ కళ్ళకి తార బొడి విష కోయి దీని యొక్క వివరణ బలియాగము గురించి నేను చెప్తా. ఈ రాత్రి ఈ రోజు రాత్రి వేళ మనం వాక్యాంశాలు ముంచు ముగించుకుందాం. అప్పుడు జీవన రే స్పర్శ కొల్లే, ఈ రోజు వాక్యము నీ జీవితాన్ని తాకుంటే అప్పుడు ఈశ్వరంగర చమురు సమర్పణ కొరు, మీరు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించండి. అప్పుడు ఈశ్వరంగర చమురు సమర్పణ, దేవుని యొక్క సన్నిధిలో ఈ రాత్రి వేళ సమర్పించండి. దేవా ఆవుర్తోరే నన్ను మరలా ఈశ్వరంగర హస్తకు సమర్పణ కొరుచు. దేవా నీ చేతికి నేను నన్నే సమర్పించుకుంటున్నానయ్యా, అర్పణ కొరుచు, నన్ను నేనే అర్పించుకుంటున్నానయ్యా. దేవా తుమరో ఇచ్చా నీ ఇష్టాన్ని మోర జీవన సబల హేజా నా జీవితంలో నెరవేర్చుమయ్యా. ఏమై ప్రార్థన ఇలాగని చెప్పి ప్రార్థన చేసుకుందామా. నగర స్వర్గస్థ విదాత మన పవిత్రమైన మన పరలోకమైన తండ్రి నీకు వందనాలు. అది రాత్రి వాక్య శనిబా బాయి బౌనిమానక సమస్తకు ప్రముఖ దాసమానక ఆశీర్వాదకం. ఈ రోజు రాత్రి వేళ వాక్యాంశాలు విని ఉన్న ప్రతి దేవుని బిడ్డలందరినీ కూడా దీవించినందుకు వందనాలు. అబ్రహాముల బలి విషయమే చిందా కొల్లు, అబ్రహాం యొక్క బలియాగము గురించి మేము విన్నామయ్యా. అమ్మమానకు తమ సహాయ కొరదు మహాప్రభు, మనల్ని కూడా దేవ సహాయ పరచుమయ్యా. అమ్మమానకు బలదియో మాకు బలమును ప్రసారించుమయ్యా. సత్యపాయ ప్రభుకు ధన్యవాదాలు. దేవ నీ మహతార్యములను బట్టి నీకు వందనాలు. ఆదామి గాలరే రాబోయే కాలములో వాక్యానుసార జీవన జామన కొరువా, వాక్యానుసారంగా జీవితాన్ని కొనసాగించుటకు వాక్య దొరికి ఒట్టల వారటి ఆయపై అమకు వాక్యాన్ని బిగించి పట్టుకొని స్థిరముగా నిలకడగా నిలబడుటకు సహాయపరచండి. ప్రార్థన సుడుచో ధన్యవాదాలు. ప్రార్థన విన్నందుకు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామం మాగుచ్చు, యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, అనుగ్రహ ఈశ్వర ప్రేమ పవిత్రాత్మకర సుభాగ్యత తుమ్మమానగర సమస్తంగర సహిత ప్రభు జీసుకున్న దుద్యానవర్యంత సవృతి వందు. ఆమేన్.